హలో పృథ్వీ గారు ఎలా ఉన్నారు మీరు ఇప్పుడు షూటింగ్ లో భాగంగా బ్యాంకాక్ లో ఉన్నారని తెలిసింది మీకు తెలుసు వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్ మీద కత్తి దాడి జరిగింది తనను బాగా అభిమానించే అభిమాని శ్రీనివాస్ రావే ఈ దాడికి ఒడిగట్టాడు అని తెలిసింది అండ్ కొంతమంది సెక్షన్ ఆఫ్ పీపుల్ ఈ దాడి కావాలనే సానుభూతి కోసం తన అభిమానులు చేసిన ప్రయత్నం ఇది అని చెప్తున్నారు మరికొంతమంది ఈ దాడిని ఖండిస్తూ కూడా మాట్లాడుతున్నారు మీరు వైఎస్ఆర్ సిపిలో పనిచేస్తున్న కార్యకర్తగా జగన్ అభిమానిగా మీరు ఎలా స్పందిస్తారు సోమన్ టీవీ తరఫున శ్వేతారెడ్డి గారికి నమస్కారం అమ్మ నిన్న జరిగిన దాడి నిజంగా చాలా అమానుషం ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేత మీద దాడి జరిగితే నిమ్మకు నీరెత్తినట్టు ఈ ప్రభుత్వం చూడటం అనేది నిజంగా బాధాకరం ఏంటో భిన్నమైనటువంటి కథనాలు భిన్నమైనటువంటి వ్యాఖ్యలు చేయటం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్యులు కానీ ఇది మా పరిధిలో లేదు కేంద్రం పరిధిలో ఉందంటాం అదే వాళ్ళకు సంబంధించిన వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ మీద కానీ ఏదైనా జరిగి ఉంటే ఈ పార్టీకి రాద్ధాంతం చేసి మొత్తం రాష్ట్రం మొత్తం గగ్గోలు పెట్టేవారు అది వారి నైజం భగవంతుడు దయవల్ల రాష్ట్ర ప్రజల యొక్క ఆశీస్సులు ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి అలాగే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి దీవెనలతో ఈ రాష్ట్రానికి మరి మంచి రోజులు రావాలనే ఉద్దేశంతో ఎటువంటి కుయక్తులు చేసినా ఎటువంటి కుట్రలు చేసినా మా నాయకుడిని ఎవరూ ఏమీ చేయలేరు ఇది ఒక దిష్టి లాంటిది ఆయన మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక జెండా మోసే కార్యకర్తగా ఈ జరిగినటువంటి ఈ తీవ్రమైన ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాను ప్లస్ ఇంకొకటి అసలు ప్రతిపక్ష నాయకుడికి సరైన భద్రత లేకపోతే ఎయిర్పోర్ట్ లాంజ్లో కూర్చుంటే ఒకళ్ళు ఏమంటారు ఏదో ఇది పబ్లిసిటీ కోసం చేసిన పబ్లిసిటీ అసలు నోర నిజంగా అది ఆ నోరుటిని పినాయిలు పెట్టి కడగాలో నాకు అర్థం కావట్లేదు కానీ నిజంగా మానవత్వం లేని మనుషుల మధ్య మనం బతుకుతున్నామని ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి ఎటువంటి శనిగాల మధ్య ఎటువంటి వెదవల మధ్య మనం ఉన్నాము కొంచెం తెలుసుకోండి ఒక సామాన్య ఈ రోజున ప్రజలు ఎక్కడికి వెళ్ళినా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యంగా పూర్తి ఆరోగ్యంతో మరలా మా ప్రాంతానికి రావాలి మరలా మా పాదయాత్ర కొనసాగించాలని ఎక్కడి నుంచో ఫోన్స్ మీద ఫోన్స్ మెసేజ్లు పెడుతున్నారు మరి ఈ రోజున అటువంటి నాయకుడు పోయిన నవంబర్ ఆరు రెండు వేల పద్దెనిమిది ఇప్పుడు కరెక్ట్గా ఇంకా నవంబర్ ఆరు వస్తే రేపు వచ్చే నెలకి సంవత్సరం పాటు పాదయాత్ర చేస్తూ కోట్లాది మంది ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దారుణాలన్నీ ప్రజల ద్వారా తెలుసుకుంటూ ప్రజలకి రేపొద్దున్న భగవంతుడు ఆశీర్వదించి మన ప్రభుత్వం వస్తే రాజన్న రాజ్యం వస్తే మనం అందరం బాగుంటామని చెప్పి వాళ్ళకి భరోసానిస్తూ ముందుకు సాగుతున్న మా ప్రతిపక్ష నేత మా నాయకుడు మనం యోధుడి మీద ఈ దాడి జరగటం తీవ్రంగా ఖండిస్తున్నాం ఏంటంటే నా దౌర్భాగ్యం ఏంటంటే నేను బ్యాంకాంగ్లో షూటింగ్లో ఉండటం వల్ల మా నాయకుడిని నేను పలకరించలేకపోయాను కానీ వారు కార్యకర్తలకి ఇచ్చిన సందేశం నేను బాగానే ఉన్నాను మీరేమి కంగారు పడకండి అన్నారు అయినా సరే చాలా మాకు కూడా చాలా బాధగా ఉంది మరి ఈ రోజున ఒక నాయకుడి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయటం ఎలాంటి వ్యాఖ్యలు అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేస్తే పరామర్శించకూడదు అంటారు ఒక కేసీఆర్ గారు ఫోన్ చేస్తే పరామర్శించకూడదు అంటారు ఒక కన్నా లక్ష్మీనారాయణ గారు ఫోన్ చేస్తే పరామర్శించకూడదు అంటారు ఇంకా ఎవరో రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడి మీద మానవతా దృక్పథంతో మరి కడుపుగా అన్నం తింటున్నారు గడ్డి తిన్నారో తెలియని విధవలున్నాయి ఈ రోజుల్లో పరామర్శించడం తప్పు అంటాం నిజంగా ఇప్పుడు మాకే ఏదన్నా ఏదైనా దెబ్బతగిలితే పది మంది పరామర్శిస్తారు ఒక సామాన్యుడిని ఎలా ఉంది ఏంటి అని అంటారు ఇక్కడ ఒక ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రానికి కాబోయే రాబోయే ముఖ్యమంత్రి మరి అటువంటి వ్యక్తి మీద దాడి జరిగితే దీనికి ఏదో పనికిరాని ఏదో ఒక కమిటీలు వేసి దీని మీద విచారణ చేస్తా అన్నారు ఈ విచారణలు ఈ కమిటీల మీద ఒరిగింది ఏమీ లేదు మాకు కావాల్సింది థర్డ్ పార్టీ అంబటి రాంబాబు గారు కూడా ఇంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పారు థర్డ్ పార్టీ తోటి మాకు ఎంక్వైరీ చేయిస్తే దీని వెనుక ఉన్నటువంటి నిజ నిజాలు బయటపడతాయి మరి ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి వారే ఇవన్నీ చూడాలంటే ఆ సిఎస్ఎఫ్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళందరూ చెక్ చేసినప్పుడు ఎటువంటి పేపర్ లేదు అబ్బాయి దగ్గర ఉన్నటువంటి ఓడిపందాలకు వాడే కత్తిని కొట్టి స్వాధీనపరుచుకున్నారు తీసుకువెళ్ళిపోయారు పోలీసులు మరి తొమ్మిది పేజీల లెటరు పది పేజీల లెటరు పన్నెండు పేజీల లెటర్లు ఎక్కడి నుంచి వచ్చాయో వారి విఘ్నతగా వదిలేస్తున్నాం ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు రాష్ట్రం ఏమి ఈరోజు ప్రజలు చాలా తెలివితేటలతో ఉన్నారు మీకు సరైన సమాధానం ఓటు ద్వారా చెప్తూ రానున్న రోజుల్లో రాబోయేది రాజన్న రాజ్యం మరి ఆ రాజ్యం వచ్చే ముందు ఇలాగా జరగటం అనేది మేమందరం కలెక్ట్ చెందుతున్నాం మేమందరం తీవ్రమైన ఆందోళన చెందుతున్నాం కాబట్టి జగనన్నకి రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా మేమందరం అండగా ఉండి మేమందరం పక్కన కాపలాగా ఉంటామని చెప్పి ప్రభుత్వానికి మరోసారి చెప్తున్నాం మరి ఈరోజు నాలాగే మంది లక్షలాది మంది మరి యువత కానీ చాలామంది పార్టీ కార్యకర్తలు కానీ జెండా మూసే కార్యకర్తలు ఆయనతో పాటు ఉంటే బ్రహ్మాండంగా ఉంటుందని మేమందరం అనుకున్నాం మరి ఈ రోజున ఒక నాయకుడికి రక్షణ లేకపోతే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలకి ఏం రక్షణ కల్పిస్తుంది గవర్నమెంట్ అన్ని రంగాల్లో వైఫల్యం చెంది ఆఖరికి మరి వారి మాటల్లో కూడా రకరకాల పొంతలు లేని మాటలు ఇవన్నీ ఉన్నారు ప్రధానికం రానున్నది రాజన్న రాజ్యం కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆ లక్ష్మీనరసింహ స్వామి ప్ర ప్రసాదించాలని వారు సంపూర్ణ ఆరోగ్యవంతులతోటి మరలా మడంతప్పని యోధుల పాదయాత్రని మొదలుపెట్టాలని వారికి ఆరోగ్యంగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ ముక్తకంఠంతో కోరుకుంటున్నారు అలాగే ఒక జెండా మోసే కార్యకర్తగా నేను కూడా వారు సంపూర్ణ ఆరోగ్యంతో మరలా ప్రజాక్షేత్రంలోకి రావాలి నడవాలి లాంగ్ లివ్ వైఎస్ఆర్సీపీ లాంగ్ లివ్ జగన్ మోహన్ రెడ్డి జై జగన్ జై జగన్ జై జగన్ థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు నేను అడగంగానే ఈ ఇష్యూ పై మీరు రియాక్షన్ పంపించారు బ్యాంకాక్ లో మీ షూటింగ్ లో బిజీగా ఉన్నా కూడా మీ వాల్యుబుల్ టైం ని సుమన్ టీవీ కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి